భారత్ కే అన్మోల్ అవార్డుల ప్రదానోత్సవం హోటల్ తాజ్ డెక్కన్లోని బంజారాహిల్స్ లో జరిగింది. డాక్టర్ మహమ్మద్ నిజాముద్దీన్ బృందం నేతృత్వంలో విభిన్న రంగాల్లో ఆదర్శప్రాయమైన సేవలు అందించిన వ్యక్తులకు ఈ అవార్డు అందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు నిస్వార్థంతో దేశానికి చేసే సేవలు ఆదర్శవంతమైనవన్నారు. అలాంటి వ్యక్తులు సమాజంలో ఎప్పటికీ కథానాయకులేనని తెలిపారు. అతిథి ఫీనిక్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ సురేష్ చుక్కపల్లితో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, మిస్ ప్లానెట్ ఇండియా శ్రీమతి రష్మీ కపూర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. I see somebody from entertainment industry, I see literally from the industry circle, I see somebody from a creative field, and a couple of people from politics, and who has done a great industrious work to achieve. One is award and second thing is, you know, they will excel in their field. Getting a doctorate from the university. I would like to really congratulate all those people who have conferred doctorate from the university, from USA.